ఇతర రాష్ట్రాల నుండి మద్యం కొనుగోలు చేసి తెలుగు రాష్ట్రాల్లో విక్రయాలకు పాల్పడుతున్నారు మద్యందారులు అనంతపురం జిల్లా లేపాక్షి మండల్ ఎస్ఐ సద్గురుడు తన సిబ్బందితో కలిసి అక్రమ కర్ణాటక మద్యం రవాణాకు అడ్డుకట్టవేశారు ఈ సందర్భంగా హిందూపురం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సిఐ ధరణి కిషోర్ ఎస్ఐ సద్గురుడితో కలిసి డిఎస్పీ మహబూబ్ బాషా విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో అక్రమ మద్యం రవాణా వివరాలు వెల్లడించారు లేపాక్షి ఎస్ఐ తన సిబ్బందితో కలిసి రాత్రి వేళల్లో గస్తీ తిరుగుతుండగా పులమతి గ్రామ సమీపంలో ఓ కారు రాగా వాటిని సాదా చేయగా అందులో 16 అట్టపెట్టెల్లో 1516 మద్యం ప్యాకెట్లను గుర్తించామని డిఎస్పీ తెలిపారు కార్ డ్రైవింగ్ చేస్తున్న గౌరీ బిదినూరు తాలూకా చింతలపల్లి గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు కేసు నమోదు చేసుకుని కారును సీజ్ చేయడం జరిగిందన్నారు కర్ణాటక మద్యం ప్యాకెట్లను నిందితుల్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు డిఎస్పీ తెలిపారు ఈ కేసులో మరో మహేష్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని తొందరలోనే అతనిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పారు కర్ణాటక మద్యం రవాణా చేసిన విక్రయించిన అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిఎస్పీ మహబూబ్ బాషా హెచ్చరించారు ఈ మధ్య కాలంలో కర్ణాటక మద్యాన్ని హిందూపూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో తరలిస్తున్నారన్న సమాచారంపై ఎస్పీ గారు గట్టిగా విధి నిర్వహణ చేయవలసిందిగా తెలపడం జరిగింది అందులో భాగంగా నేను మా యొక్క సిబ్బంది హిందూపూర్ రూరల్ సిఐ ధరణి కిషోర్ వారి ఎస్ఎస్కు చెప్పగా ఆ క్రమంలో ఈరోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో లేపాక్షి ఎస్ఐ సద్గురుడు మరియు అతని సిబ్బంది కాపుగాసి పూలమతి గ్రామం చివర ఉండగా అక్కడ ఒక కారు రాబడింది ఆ కారును వాళ్ళు ఆపి శోధ చేయగా అందులో కర్ణాటక మద్యం 16 బాక్సుల్లో సుమారు 1536 90 ml టెట్రా ప్యాకెట్స్ను తరలిస్తూ ఉన్నారు దానికి తోడు ఆ వాహనంలో రవి అనే వ్యక్తి చిత్తలపల్లికి చెందిన అతను నడుపుతూ ఉన్నాడు ఇతనికి తోడుగా మహేష్ అనే వ్యక్తి చిత్తలపల్లి గ్రామస్తుడు ఇద్దరూ కలిసి వ్యాపారం చేస్తున్నట్టు తెలిసింది ప్రస్తుతానికి మహేష్ పరారులో ఉన్నాడు కారుతో పాటు ఉన్న హెచ్ రవిని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరుగుతుంది లేపాక్షి సద్గురుడు మరియు వారి సిబ్బందికి అభినందిస్తున్నాం